ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జగన్పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై నిరసన తెలుపుతున్నామన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జగన్పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై నిరసన తెలుపుతున్నామన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జగన్పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడంపై నిరసన తెలుపుతున్నామన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని లేఖలో ఆయన మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మునిరాజ్ ఫోన్లో అందిస్తారు. మునిరాజ్ చెప్పండి, అసలు ఏం జరిగింది, లేఖ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. ముఖ్యంగా జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి దాడి కేసును ఎన్ఐఏకి బదిలీ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ, ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది అనేది కూడా వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఉటంకిస్తూ ఈ లేఖని 3 పేజీల మేర ఈ లేఖను రాశారు. ఈ లేఖలో పూర్తి స్థాయిలో అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కుల్ని హరించే విధంగా కూడా వ్యవహరించిందనేది తెలుగుదేశం పార్టీ భావన. ఈ భావనను ఎక్స్ప్రెస్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఉటంకిస్తూ ఈ లేఖను రాశారు. ముఖ్యంగా సిఐడి స్పెసిఫిక్ గా జగన్ పై దాడి కేసును పూర్తి స్థాయిలో విచారణ చేసి అది పూర్తిగా శ్రీనివాస్ అనే నిందితుడు కేవలం పబ్లిసిటీ కోసమే చేశాడనే నిర్ధారించిన నేపథ్యంలో హైకోర్టుకి తాము టేకప్ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకి ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశం పైన ఇప్పటి వరకు కూడా గుంబలంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ప్రధానమంత్రికి లేఖ రాయడంతో తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ లేఖ పూర్తిగా ఎన్ఐఏకి ఇవ్వడం అనేది కేంద్ర విధుల్లోకి కేంద్రం జోక్యం చేసుకునే భావన కూడా ఒక దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఎన్ఐఏ ఎటువంటి విచారణ చేస్తుంది, ఇప్పటికే కోర్టు ద్వారా నిందితుడు శ్రీనివాసును ఇప్పటికే ఎన్ఐఏ విచారణ తీసుకుంది. ఈ విచారణ 1 వీక్ పాటు ఇస్తూ కోర్టు కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి లేఖ కాస్త టెన్షన్ కి క్రియేట్ చేసేటట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ఐఏకి తమ అనుమతి లేకుండా ఎలా ఎన్ఐఏ విచారణ అంగీకరిస్తానని ఈయన అభ్యంతరంగా కనిపిస్తుంది శ్రీనివాస్. అయితే మునిరాజు, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ జగన్పై హత్యాయత్నానికి సంబంధించి ఎన్ఐఏ స్పీడ్ పెంచింది, అలాగే శ్రీనివాసరావుతో విచారణ కూడా కొనసాగుతూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ లేఖ ద్వారా టీడీపీకి ఎటువంటి లాభం చేకూర్చే అవకాశం ఉంది? దీనిపై కేంద్రం స్పందన ఏ విధంగా ఉండబోతోంది? కేంద్రం పర్టికులర్ గా స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ మేరకు ఎన్ఐఏ తన ఒపీనియన్ అడిగినప్పుడు కేంద్రం ఎన్ఐఏకి ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు చేయడంతో అన్నిటి పిటిషన్స్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లీగల్ గా తాము స్టెప్ తీసుకునే తప్ప మరొక కాదనే వాదన కేంద్ర ప్రభుత్వం నుంచి నిందిస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ఐఏకి ఇవ్వడం అనేది పూర్తిగా రాష్ట్రాల వ్యవహారాలు శాంతి భద్రతలకు సంబంధించి రాష్ట్ర పరిధిలో ఉంటాయి. ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కేంద్రం జోక్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదనేది ఈ తెలుగుదేశం పార్టీ భావన. అయితే ఎన్ఐఏ ఇప్పటికే కేంద్ర హోంశాఖ డైరెక్షన్ మేరకు ఎన్ఐఏ దూకుడు పెంచి నిందితుడిని కూడా కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో ఈ
ఎప్పుడు ఎన్ఐఏ చేస్తున్నటువంటి దర్యాప్తులో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం ఆ పార్టీలు కొంత ఆందోళన వ్యక్తం అవుతున్న మాట వాస్తవంగా కనిపిస్తుంది శ్రీనివాస్. ఓకే రైట్, థ్యాంక్ యూ మునిరాజు సమాచారం అందించినందుకు.